నిరుపేద కుటుంబాలకు మేము సైతం రక్షణ అంటూ శ్రీరామ చారిటబుల్ ట్రస్ట్ వారు అండగా నిలుస్తున్నారు. కరీంనగర్లోని భాగ్యనగర్లో శ్రీనివాస్ అధ్యక్షతన చారిటబుల్ ట్రస్ట్ సమావేశం నిర్వహించారు. ఆగస్టు నెలలో చొప్పదండి గ్రామానికి చెందిన బుర్ర రేణుక భర్త వేధింపులతో కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న రేణుక పిల్లలైన బుర్ర సాహితి సాయిచరణ్ల పేరు మీద 2,44,512 రూపాయల చెక్కులను వారి పేరు మీద డిపాజిట్ చేశారు. కరీంనగర్లో భాగ్యనగర్లోని పెంట శ్రీనివాస్ ఆధ్వర్యంలో శ్రీరామ చారిటబుల్ ట్రస్ట్ వారు సమావేశం నిర్వహించారు. పెగడపల్లి మండలం నాచర్ల గ్రామానికి చెందిన బుర్ర రేణుక చొప్పదండికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. దీంతో భర్త వేధింపులు రోజురోజుకు విపరీతంగా పెరగడంతో కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. రేణుకకు సాహితి సాయి చరణ్ ఇద్దరు పిల్లలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. దీంతో శ్రీరామ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు వారికి 2,44,512 రూపాయల చెక్కులను వారి పేరు మీదుగా డిపాజిట్ చేశారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. అలాగే నిరుపేద కుటుంబానికి చెందిన ఏలుపుల మల్లేష్ గుండెపోటుతో మరణించారు. దీంతో ఆయన కుటుంబం చాలా ఇబ్బందుల్లో ఉన్నారని తెలుసుకున్న ట్రస్టు నిర్వాహకులు శ్రీనివాస్ కుటుంబానికి 55,000 రూపాయల చెక్కును అందజేశారు. ప్రభుత్వం స్పందించి వారి పిల్లలకు ఉచిత విద్యతో పాటు డబుల్ బెడ్రూమ్ కట్టించనున్నట్లు తెలిపారు. శ్రీరామ చారిటబుల్ ట్రస్టుకు సహాయం చేసిన ప్రజాప్రతినిధులు, ఎన్ఆర్ఐలు, దాతలకు ట్రస్టు నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. పెంట శ్రీనివాస్ చైర్మన్ అధ్యక్షతన ఈ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యవర్గ సమావేశంలో పట్ట ఈ 2,44,512 రూపాయలను బుర్ర సాన్విత మరియు సాయి చరణ్ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయించవలసిందిగా ఈ కార్యవర్గ సమావేశం తీర్మానించిన జరిగింది. అంతేకాకుండా గత 3 రోజుల క్రితము ఇదే నుంచి దేవికొండ గ్రామంలో పట ఏలుపుల మల్లేశం గుండెపోటుతో మరణించగా అత్యంత కడు పేదరికంలో దయనీయ స్థితిలో ఉన్న ఆయనకి 55,000 రూపాయల చెక్కును శ్రీరామ చారిటబుల్ ట్రస్ట్ అందించగా పెద్ద మొత్తంలో పట ధన రూపంలో పట ధాన్య రూపంలో పట వస్తు రూపంలో పట విరాళాల వెల్లువ అయ్యేలా ఆ దేవికొండ ఏలుపుల మల్లేశం సమకూర్చబడుతున్నవి.